తుదిశ్వాస విడిచారు తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరినటువంటి ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారన్నటువంటిది ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి సుదీర్ఘకాలం సుదీర్ఘ కాలం పాటు రాజకీయంగానే కాకుండా సిద్ధాంతాల కోసం కష్టపడినటువంటి వ్యక్తి నోముల నరసింహయాంటలో ఏం లేదు ఆయన చాలా కాలం పాటు సిపిఎంలోనే ఉన్నారు కేవలం తెలంగాణ ఉద్యమం తర్వాత సిపిఎం నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు అది కూడా సిపిఎం ఆనాడు తీసుకున్నటువంటి స్టాండు తన ఆలోచనలకు విరుద్ధంగా ఉందన్నది ఒకవైపున రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ విభజనకి వ్యతిరేకంగా సమైక్యంగానే రాష్ట్రం ఉండాలని సిపిఎం స్టాండ్ తీసుకుందన్నటువంటి కారణంగా సుదీర్ఘ కాలంగా పార్టీతో అంటు పెట్టుకుని ఉన్నటువంటి ఆయన ఆ ఒక్క కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు సాధారణంగా వామపక్ష నేతలు సైద్ధాంతికంగా స్ట్రాంగ్గా ఉంటారు అలాంటి స్ట్రాంగ్నెస్లో నోముల నరసింహయ్య సిద్ధహస్తులు తమ తమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు అదే సందర్భంలో తను ఓడినా గెలిచినా ఎప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఆ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం అవసరమైతే సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళడం మాట్లాడటం లాంటి కార్యకలాపాలు చేయడంలో ఆయన తన గత పార్టీ నుండి నేర్చుకున్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా కొనసాగించేవారు వామపక్ష నేతలు సాధారణంగా ప్రజలలో తిరుగుతూ ఉంటారు ప్రజల దగ్గరనే ఎక్కువగా ఉంటుంటారు వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కరించాలన్నటువంటి తపనతో ఉంటారు ఆ తపనని ఆయన పార్టీ మారిన తెలంగాణ రాష్ట్ర సమితిలో క్లిష్టమైనటువంటి సమస్యలు ఎందుకంటే సైద్ధాంతికంగా కమ్యూనిస్టు సిద్ధాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు కుటుంబపరమైనటువంటి వ్యవస్థతో కూడినటువంటి పార్టీల దగ్గర ఎమర్జీ కావడం కష్టం కానీ అలాంటి చోట్ల కూడా తనదైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రజాసేవలో నిరంతరం కష్టపడుతుండేవారు అలాంటి నోముల నరసింహయ్య గారు దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో నకరేకల్ ఎమ్మెల్యేగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జున సాగర్ కాన్సెప్ట్గా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది అంతకుముందు ఆయన సాధించినటువంటి విజయాలు అలాగే ఆయన ప్రజలలో ఉన్నటువంటి తపనకి సంబంధించినటువంటి అంశం ప్రతి ఒక్కరికి గుర్తుంది గతంలో నోములు నరసింహయ్య శాసనసభలో లేచారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా చాలా స్ట్రాంగ్ అయినటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించేవాళ్ళు అప్పుడు సిపిఐ సిపిఎంలకు సంబంధించిన నాయకులు ఇద్దరిలో కూడా సిపిఎం చాలా స్ట్రాంగ్గా వ్యవహరించేది బలం తక్కువ ఉన్నా కూడా వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఉండేది పాయింట్ టు పాయింట్ సమీకరణతో పాటుగా నిలదీయడంలో కానీ నిగ్గదీయడంలో కానీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర నాడు పోషించిందంటే సిపిఎం ఫ్లోర్ లీడర్గా నోముల నరసింహయ్య సాధించిన ఘనత ఆయన పంత దాదాపుగా ఈ మధ్య కాలంలో కాస్త ఇన్యాక్టివ్గా కనిపించారు దానికి కారణం అయితే అనారోగ్యం ఒకప్పుడు నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గతంలో జానారెడ్డి లాంటి వాళ్ళని ఓడించడం అంటే ఎవరు ఊహించనిది జానారెడ్డి కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చినటువంటి జానారెడ్డిని ఓడించి హోంమంత్రిగా చేసినటువంటి లేదా ముఖ్యమంత్రి పీఠానికి పోటీలో ఉన్నటువంటి జానారెడ్డినే పక్కన పెట్టి గెలవగలిగినటువంటి శక్తివంతమైనటువంటి పాత్ర నోముల నరసింహయ్య పోషించగలిగారు అంతగా ప్రజాదరణ పొందగలిగినటువంటి నోముల నరసింహయ్య ఇక లేరని కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో ఆయన అభిమానులు ప్రజాస్వామ్యవాదులు వామపక్షవాదులు అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు